శ్రీకాంత్ నైడు అత్తన్న ఆ పక్క ఈరోజు నేను తిరుపతి దర్శనం కోసం ఇక్కడ వచ్చాను. ఎవ్రీ ఇయర్ వి మేక్ ష్యూర్ కి వి షుడ్ గో అండ్ టేక్ అ బ్లెస్సింగ్స్. ఇప్పుడు అందరికీ అందరి జనాలకి ఆంధ్రాలో తెలంగాణలో పూర్ణ మొత్తం దేశంలో అందరికీ తెలుసు, ఫ్యూ డేస్ బ్యాక్ హైకోర్టులో ఏదైనా ఆర్డర్ ఇచ్చారు నా అగెన్స్ట్లో. ఇప్పుడు ఫ్యూ డేస్ బ్యాక్ నేను సుప్రీంకోర్టులో పిటిషన్ సబ్మిట్ చేశాను. సుప్రీంకోర్టు నాకు స్టే ఇచ్చింది, దీనివల్ల దర్శనం కోసం ఇక్కడ వచ్చాను. అండ్ బీయింగ్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నా ఆంధ్ర తెలంగాణ జనాలకి ఒక డిఫరెంట్ నా వాట్ షుడ్ ఐ సే కి ఐ హ్యావ్ డిఫరెంట్ ఫీలింగ్స్ ఫర్ ఆల్ టుగెదర్ ఫర్ ఆంధ్ర పీపుల్. అండ్ నవనీత్ కౌర్ అంటే ఎవరు, ఇది ఆంధ్ర తెలంగాణ నుంచి నాకు ఆ పేరు ఆ ఫేమ్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయిన 2 ఇయర్స్ అయింది, దీని తర్వాత ఏదైనా ఛాన్స్ దొరికితే 100% తెలుగు జనాలకి ఏదైనా సర్వ్ చేయడానికి ఐ హ్యావ్ టూ మచ్ ఫీలింగ్స్ ఫర్ పీపుల్ హియర్ హు లివ్స్ హియర్. 100% ఏదైనా మొట్ట ఇఫ్ ఐ కెన్ గివ్ సంథింగ్ టు దిస్ పీపుల్ ఐ విల్ డెఫినెట్లీ కమ్ అండ్ సర్వ్ ఫర్ దిస్ పీపుల్ ఆల్సో. దీనివల్ల అన్ని ప్రాబ్లమ్స్ ఇక్కడ కూడా నాకు తెలుసు, ఆంధ్రాలో ఫార్మర్స్కి ప్రాబ్లమ్స్ ఏముందాయి, ఆంధ్ర ఫార్మర్స్కి ఏం హెల్ప్ చేయాలి, అక్కడ జనాలకి జాబ్స్ లేదు, జాబ్ కోసం మనం ఏం చేయాలి. దీనికోసం కూడా నేను ఏదైనా సబ్జెక్ట్ వస్తే పార్లమెంట్లో అక్కడ వాయిస్ రేస్ చేసుకొని ఆంధ్ర జనాలకి ఇలాంటి సపోర్ట్ చేయాలి, అది కూడా నేను సపోర్ట్ చేస్తాను. ఇప్పుడు నా ఫైట్ అంటే మహారాష్ట్రలో నేను ఇండిపెండెంట్గా గెలిచాను అక్కడ, అని ఇండిపెండెంట్గా యంగ్ ఎంపీగా వన్ ఆఫ్ ది యంగెస్ట్ ఎంపీ ఈ దేశంలో. ఐ థింక్ ఓన్లీ వీఆర్ ఓన్లీ వన్ కపుల్ ఇన్ ఇండియా హూస్ గాట్ ఇండిపెండెంట్ ఎలెక్టెడ్ ఇండిపెండెంట్ ఎంపీ అండ్ ఎమ్మెల్యే ఇన్ వన్ ఫ్యామిలీ. తర్వాత జే అగెన్స్ట్ వచ్చారు హైకోర్టులో, అదే నా ఆపోజిట్ పర్సన్ శివసేన ఎక్స్ ఎంపీ ఆయన కేసు పెట్టారు. ఇది క్లియర్గా వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అది తెలుస్తుంది ఇక్కడ నుంచి. ఎందుకంటే థర్డ్ పార్టీ వెళ్ళాను అనుకో కోర్టులో, వీ కెన్ అండర్స్టాండ్ కి థర్డ్ పార్టీ ఈస్ గోయింగ్ అగెయిన్స్ట్ అస్ ఆర్ ఐ హ్యావ్ హార్మ్ సమ్వన్ బట్ ఐ హ్యావ్ నాట్ హార్మ్ ఎనీబడి. ఇట్ ఈస్ ది ఓన్లీ పర్సన్ హూస్ యాక్చువల్లీ లాస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. సో బికాస్ ఆఫ్ దట్ ఈస్ గాన్ టు ది కోర్ట్. హీ వాజ్ 5-time ఎంపీ, ఫ్లోర్ లీడర్, యూనియన్ మినిస్టర్, ఎక్స్ యూనియన్ మినిస్టర్, అతను డిఫీట్ అయ్యింది అందుకనే వెళ్ళారు. దాని వెనకాల ఏమీ లేదు, దేవుడు.